మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి. దేవుడి దయ వల్ల చాలా హ్యాపీగా ఉంది సార్. గత సంవత్సరం కరోనా పోస్ట్ వేవ్లో పరిస్థితులు అనుకునించినప్పుడు సోలో బతికే సో బెటర్, జాతిరత్నాలు, ఉప్పిన, వకీల్ సాబ్ లాంటి మహాద్భుతులు క్లిక్ క్రాక్ క్రాక్ గొప్ప బ్లాక్ బస్టర్స్ అయ్యి చాలా హ్యాపీ చేసేయండి. మళ్ళీ ఈ సంవత్సరం సెకండ్ వేవ్లో చాలా దారుణమైన పరిస్థితులు ప్రపంచం ఫేస్ చేసింది, మన భారతదేశం ఫేస్ చేసింది. మళ్ళా ఈ దశలో ఎప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకుంటాయా, ఎప్పుడు మళ్ళా ప్రజలు సినిమా థియేటర్కి వచ్చి సినిమాలు చూసి ఒక పండగలాగా ఫీల్ అవుతారా అని అనేక భయకంపితమైన అనుమానాలతో ఉన్న మనకి, ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీకి, మన ప్రేక్షక దేవుడికి మళ్ళీ ఈ సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు అనుకూలించడం వల్ల ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సినిమా థియేటర్ తెరుచుకోవచ్చని చెప్పడం వల్ల మళ్ళీ ఓ తెమ్మరుసు, ఓ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈ రెండు చిత్రాల ఘన విజయాలతో మళ్ళీ అనేక సినిమాలు మళ్ళీ రావడం, థియేటర్లు మళ్ళీ తెరుచుకోవడం, ప్రేక్షక దేవుళ్ళు వచ్చి ఓ మళ్ళీ సినిమా థియేటర్ పండుగ చేసుకోవడం నాకు నిజంగా చాలా ఆనందం ఉందండి. దట్ ఈజ్ సేవ్ థియేటర్స్, సేవ్ సినిమా. సినిమా సినిమాయే, థియేటర్ థియేటరే. వెరీ హ్యాపీ. ఈ దశలో నేను తీసిన రైతన్న సినిమా ఈ నెల 14 రిలీజ్ చేస్తున్నానండి. ఆగస్టు 14 తారీఖు సార్, ఈ నెల 14 తారీఖు అండి. ఈ సినిమాలో ముఖ్యంగా నేను చెప్పింది మీకు తెలుసు, ఈనాడు రైతు తను పండించే పంటకి గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో దానికోసం ఈవేళ గత 8 నెలలుగా ఢిల్లీలో ఎటువంటి పోరాటం చేస్తున్నాడో ఆ నేపథ్యమే నా సినిమా రైతన్నండి. ఈ భూప్రపంచం మీద ఎవరైనా వస్తువులను ఉత్పత్తి చేస్తే ఆ వస్తువులకు రేటు తనే నిర్ణయిస్తాడండి. అదేం కర్మో కానీ మన దేశంలో కానీ ప్రపంచంలోనే ఎక్కడైనా సరే రైతు మాత్రం తను పండించే పంటకి గిట్టుబాటు ధరను తను నిర్ణయించట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్కెట్ల టోటల్ ఈ నిర్ణయిస్తున్నాయి. ఈ దశలో రైతుకి గిట్టుబాటు ధర కావాలంటే ఫార్ములాన్ కంపెనీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయాలి అని ఈవేళ రైతు నాయకులు కానీ ప్రజాసంఘాలు కానీ అనేక మంది యుద్ధం చేస్తున్నారండి. దాన్ని నేను మనస్ఫూర్తిగా కళాకారులు సపోర్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈవేళ రైతు కష్టపడి తన పండించే పంటకి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కూలీ రేట్లు కానీ అనేక రేట్లు పెరిగిపోయాయి. ఇంధన రేట్లు కానీ, ట్రాక్టర్స్ రేట్లు కానీ, విత్తనాల రేట్లు కానీ, ఎరువు రేట్లు కానీ అనేక రేట్లు పెరిగిపోయాయండి. ఆ దశలో రైతు తను పండించిన పంట చివరికి ఏ కొనుగోలు కేంద్రం పట్టుకొస్తే అక్కడ కూడా తరుగు పేరు చెప్పి రాయుంది, రప్పుంది, పొల్లుంది, అదుంది, ఇదుంది, తేమ ఎక్కువైంది, రకరకాలు చెప్పేసి మళ్ళా డీమోరలైజ్ చేసే రైతుని అక్కడ కూడా తను పండించే పంటకి గిట్టుబాటు ధర వస్తుంది అనుకుంటే అక్కడ కూడా తరుగు పేరు చెప్పి అనేక రకాలుగా ఓ మిల్లర్ల నుంచి కానీ ఓ సొసైటీ నుంచి కానీ రైతు దోపిడీ గురవుతున్నాడు, గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి దశలో రైతు బాగుండాలంటే గిట్టుబాటు ధర రావాలి. ఆ గిట్టుబాటు ధర కోసం ఏ రైతులు అయితే పోరాటం చేస్తున్నారో ఆ నేపథ్యంలో తీసిన సినిమా నేను ఇది కాబట్టి నేను నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా నరేంద్ర మోడీ గారు, గత 2 ఏళ్ళుగా ప్రపంచం అంతా కరోనా భయంతో భయకింపుతులైపోయి ఎళ్లకే పరిమితమైపోయి శానిటైజర్ రాసుకొని మాస్కులు ధరించి కూర్చున్నప్పుడు ఇళ్ళలో ఉన్నప్పుడు ఏ మాస్కులు ధరించకుండా ఏ శానిటైజర్ రాసుకోకుండా ఆరుగాలం కష్టపడి 3 పంటలు తీసి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్నాడు రైతు. అలాంటి రైతుని మీరు గుర్తించి గౌరవించి వారు చేస్తున్న మహోన్నత పోరాటాలు ఏమైతే ఉన్నాయో ఆ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆ రైతుకి MSP ఆ కనీస మద్దర చట్టబద్ధ చేసి వాళ్ళకి మేలు చేయాలని నేను మీకు శిరసోని దండం పెడుతున్నాను నరేంద్ర మోడీ గారు. ఇదే నా రైతన్న చిత్రం అండి. సో ప్రేక్షకు దేవుళ్ళారా, రైతు జీవితం, రైతు బతుకు ఈ రకంగా అనేక రకాలుగా అతివృష్టి, అనావృష్టి అనేక రకాలుగా రైతు దోపిడీ గురవుతున్నాడు. ఈవేళ భారతదేశంలో ఏదైనా సామాజికంగా వెనకబడిన తరగతి ఉందంటే రైతే. ఇవాళ రైతు వేళల్లో సంబంధం చేసుకోవడం కూడా చాలామంది ముందుకు రావట్లా, ఎందుకని ఒక భద్రత లేకపోవడం వల్ల. కాబట్టి రైతుకు భద్రత కావాలంటే గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు ధర రావాలంటే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని రైతుల డిమాండ్స్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి మేలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అది నా రైతన్న చిత్రం అండి. ఈ నెల 14 రిలీజ్ చేస్తున్నా. ఓ ప్రేక్షక దేవుళ్ళారా, నా చిత్రాన్ని చూడండి, ఏ మాత్రం నచ్చినా సరే ఆదరించండి. ఇంకా నేను చిత్రాలు తీయడానికి నా శక్తిని ప్రశంసించండి. వందనాలు మీకు, వందనాలు. థ్యాంక్స్ తమ్ముళ్ళారా, థ్యాంక్ యూ, థ్యాంక్స్, థ్యాంక్స్ తమ్ముడు. తమ్ముళ్ళు నేను నిద్ర వచ్చా, చాలా థ్యాంక్స్ మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ వందనాలు చెప్తున్నాను. ఉంటా సార్లో, ప్లీజ్ ప్లీజ్.
Thank you.